మిత్రులారా, ప్రకృతి వ్యవసాయానికి జీవామృతం అనేది గుండెకాయ లాంటిది. కానీ ఆ గుండెకాయ లాంటి జీవామృతంలో మనం వేసే నల్లబెల్లం మాత్రం ఇప్పుడు సరిగా దొరకడం లేదు. అది దొరికినా కానీ 80 నుంచి 100 రూపాయలు రేటు పలుకుతుంది. అది రైతులకు భారమే కాబట్టి మేము ఈ సంవత్సరం 600 లీటర్ల ట్యాంకుల నిండా జూన్ జూలై మాసంలో ఈ తాటి పళ్ళను సేకరించుకొని మేము నిల్వ చేసుకోవడం జరిగింది. ఈ డ్రమ్ము నిండా వేసిన తర్వాత ఇందులో మళ్ళీ నీరు నింపడం జరిగింది. ఇది సుమారు ఈరోజు 2/11/2019 నాటికి 105 రోజులు కావస్తుంది. అయినా కూడా చాలా చక్కగా ఉన్నాయి. వీటిని మనం ఒక 200 లీటర్ల ట్యాంక్ మనం జీవామృతం కలిపినట్టయితే అందులో 4 కానీ 5 కానీ తాటి పనులు వేసుకొని ఆ డ్రమ్లో ఉన్న 2-3 లీటర్ల నీళ్లు కూడా మనం జీవంతో కలిపినట్టయితే మంచి వాసన వస్తుంది. మనం 2 కేజీల బెల్లం వేసుకున్న చోట మనం 1 కేజీ కానీ 3/4 కేజీ కానీ వేసుకున్నట్టయితే చాలా చక్కగా పనిచేస్తుంది, మంచి మధురమైన వాసన వస్తుంది. ఈ వాసనతో సూక్ష్మజీవులు మరింత ఉత్తేజంగా పనిచేసి అవి ఇంకా మనకు మంచి ఫలితాలు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో చూస్తారని నేను ఆశిస్తున్నాను. నేనైతే 3.5 ఎకరాలు గాను 400 లీటర్ల ట్యాంకు తాటి పనులు సేకరించి వాడుకోవడం జరిగింది. ఇవి చాలా మంచి ఫలితాలు ఇచ్చినాయి. అందుకోసం మీకు తెలపడానికి ఈ యొక్క వీడియోను తయారు చేస్తున్నాను. ఈ యొక్క తాటి పనులను చూసినట్టయితే మనకు ఈరోజు నిన్ననో మొన్ననో రాలి పడినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి రాలి సుమారు 100 రోజులు దాటి మనకు 105 రోజులు కావస్తుంది. ఎంతో చక్కగా ఉన్నాయి. వీడి యొక్క వాసన, రంగు, రుచి ఏమాత్రము చెడిపోకుండా చాలా చక్కగా ఉన్నాయి. జీవామృతంలో వేసినప్పుడు మాత్రం ఈ తొక్కను తీసి మనం వాడుకున్నట్టయితే జీవామృతం మీకు ప్రత్యేకమైన మంచి వాసన వస్తుంది. మార్కెట్లో చూసినట్టయితే మనం ఏ పండ్లు కొనలేని పరిస్థితి ఉంది. మనం ఏ పండ్లు మన జీవితంలో కాకుండా మనం తినడానికే అవి అనుగాలేవు. వాటి రేట్లు 50 నుంచి 100 పైన పలుకుతున్నాయి. మనం ఏ పనులైనా కానీ మనం అంత ఖరీదు పెట్టి వేయాలంటే మనకు చాలా రైతులకు ఆర్థిక భారమే కాబట్టి మనకు ఈ మే జూన్ జూలై మాసంలో మనకు చాలా సమృద్ధిగా పల్లెలలో ఈ తాటి పనులు దొరుకుతాయి. వీటికి మనం డబ్బులు ఖరీదు చేసి మనం కొనాల్సిన అవసరం లేదు, ఉచితంగానే దొరుకుతాయి. మనకు పొలాల వెంట మనకు ఊళ్ళల్లో తాటి చెట్లు విరిగా ఉంటాయి కాబట్టి అక్కడ మనం సేకరించుకొని వీటిని మనం డ్రమ్ములలో వేసుకొని నీళ్లు పోసుకున్నట్టయితే ఎంతో చక్కగా నిల్వ ఉంటాయి. ఒక 200 లీటర్ డ్రమ్ముకు మనకు 5-6 పనులు వేసుకున్నట్టయితే 1/4 కిలో బెల్లం వేసుకున్నట్టయితే చాలా మంచిగా పనిచేస్తున్నాయి. 100 రోజులు దాటినా కానీ వీటి యొక్క రంగులో, రుచిలో, వాసనలో ఏమాత్రము తేడా రాలేదు. ఈ యొక్క జ్యూస్ లాంటి పదార్థము ఇందులో వెళ్తుంది. ఈ జ్యూసు మరియు ఈ తాటి పనులు కూడా మనం జీవామృతంలో వేసినట్లయితే చాలా చక్కగా మంచిగా తయారవుతుంది. ప్రత్యేకమైన మదపు వాసన వస్తుంది. ఈ యొక్క మదపు వాసనతో తుమ్మెదలు, తేనెటీగలు కూడా మంచి ఆకర్షించబడుతున్నాయి. ఇవి ఈ జీవామృతం కూడా మంచిగా తొందరగా తయారవుతుంది. ఈ యొక్క మంచి మదుపు వాసనతో వానపాములు కూడా మంచి ఆకర్షించబడుతున్నాయి. ఇది ఉచితంగా దొరుకుతున్నాయి కాబట్టి వీటిని మనం రైతులు తప్పకుండా సేకరించుకొని ఆయా కాలాల్లో సేకరించుకొని మనం ఈ విధంగా నిల్వ చేసుకోవాలి. రైతులకు సమృద్ధిగా దొరికే ఏ పనులైనా కానీ, ఈ సీజన్లో దొరికే తాటి పనులు కానీ, మామిడి పనులు కానీ, మనకు పప్పాయ కానీ, సపోట కానీ, ఇలాంటి పనులను కూడా మనం ఈ విధంగా నీళ్ళలో దాచుకున్నట్టయితే మనకు 6 నెలల వరకు సుమారు నిల్వ ఉంటాయి. ఆ యొక్క నీళ్ళలో మనం ఏ విధమైన రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కూడా కలపాల్సిన అవసరం లేదు. కేవలం నీళ్ళు మాత్రమే పోయాలి. అందులో ఏ విధమైన రసాయనాలు కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనది ప్రకృతి వ్యవసాయం కాబట్టి మనం నిల్వ ఉండడానికి ఏది కలపడానికి వీలు లేదు కాబట్టి
మనం ఏది కలపకూడదు. మేము ఈ తాటిపళ్ళతో చేసిన జీవాంతం వాడిన పొలం చూడండి, ఎంతో గ్రీన్గా రసాయనాలు వేసిన పొలాని కంటే ఎంతో చక్కగా పచ్చదనంతో ఏ విధమైన రోగాలు లేకుండా చక్కగా ఉంది. కాకపోతే ఇందులో కల్తులు ఉన్నాయి అక్కడక్కడ, కానీ ఏ విధమైన రోగాలు మాత్రం దుమ్మపోటు ఇంకా ఇతర రోగాలు ఏం మాత్రం లేవు. మనం జీవామృతానికి వందల కొద్ది పెట్టుబడి ఏమి పెట్టాము కాబట్టి, అంటే బెల్లానికి దాదాపు 2 కేజీలకు 150 రూపాయలు అవుతుంది కాబట్టి ఆ పెట్టుబడి భారం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం పంట పొలాలకు విరివిగా జీవామృతం తయారు చేసుకొని వాడవచ్చని నేను తప్పకుండా తెలియజేస్తున్నాను మీకు. మనం ఈ విధంగా ఈ తొక్కను తీసేసిన తర్వాత మనం ఒక డ్రమ్ కట్ చేసి 4-5 పండ్లు ఇలా జీవంతంలో వేసుకున్నట్టయితే చాలా చక్కగా 2 రోజుల తర్వాతనే అది పూర్తిగా ఆ రసమంతా మన జీవంతంలో కలిసిపోయి మనకు జీవంతం మంచిగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. వీటి యొక్క మదుపు వాసనతో సూక్ష్మజీవులు మరింత ఆకర్షించబడతాయి. ఈ యొక్క పండ్లు తీసిన తర్వాత ఇందులో ఇలాంటి జ్యూస్ లాంటి ఈ యొక్క లిక్విడ్ కూడా వెళ్తుంది. ఈ లిక్విడ్ కూడా మన జీవంతంలో కలిసినట్టయితే చాలా చక్కగా జీవంతం తయారవుతుంది. ఈ యొక్క జీవంతం మనకు 6 రోజుల తర్వాత మంచి రంగు కూడా రావడంతో మనకు మంచి వాసన కూడా వస్తుంది. మంచి రంగు వచ్చిందంటే అందులో సూక్ష్మజీవులు కూడా చాలా సమృద్ధిగా తయారైనాయని మనం తెలుసుకోగలుగుతాం. తాటి పళ్ళను మనం జీవామృతం నుంచి తీసినప్పుడు అవి వృధాగా పక్కన పడేయకుండా ఆ నీళ్లు పోయే కాలువలో పడేసినట్లయితే వాటికి మిగిలి ఉన్న ఇంకా తీయదనం, వాటికి ఉన్న ఇంకా మంచి ఔషధ గుణాలు కూడా ఈ యొక్క క్షేత్రాలకు పోయి మంచి పంటలు కూడా పండడానికి అవకాశం ఉంటుంది. ఆ కాలువలు వేసిన తర్వాత మనకు 4 రోజుల తర్వాత చూసినట్టయితే ఈ విధంగా మొలకలు వస్తాయి. వీటిని కూడా మనం వృధాగా పారేయకుండా వీటిని కూడా మనకు శుభ్రంగా కడుక్కొని పిల్లలకు తినిపించినట్టయితే, వీటిని పగలగొట్టేసి పిల్లలకు తినిపించినట్టయితే మనం తిన్నట్టయితే మంచి పోషకంగా కూడా పనిచేస్తాయి. మనం 1 గ్రాము రసాయనాలు వాడకుండా ఆ యొక్క తాటి పండ్లతో తయారు చేసిన జీవంతం వాడుకోవడం వల్ల సమృద్ధిగా మరి ఎక్కువగా వాడుకోవడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు వచ్చినాయి. ఇది ఢిల్లీ బాస్మతి వెరైటీ. ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా పెద్దగా ఈ యొక్క కంకి బయటకు వచ్చింది. చాలా నాణ్యంగా ఉన్నాయి విత్తనాలు కూడా. మనం బయట మార్కెట్లో ఖరీదు పెట్టి ఏది కొనప్పుడు మనకు ఆవు పేడ మూత్రము ఇవి ఉచితంగానే ఇస్తాయి కాబట్టి వాటిని ఈ యొక్క తాటి పండ్లు కూడా ఉచితంగా వస్తాయి కాబట్టి ఈ జీవామృతం తయారు చేసుకొని సమృద్ధిగా అందించగలుగుతాం. ఎందుకంటే ఈ యొక్క రసాయనాలు ఇవి కానీ ఏది కొనాల్సిన అవసరం లేదు కాబట్టి మనం బయట మార్కెట్లో బెల్లం కూడా కొనాల్సిన అవసరం లేదు కాబట్టి తాటి పండ్లను మీరు తెచ్చుకొని విరివిగా వాడుకొని ఉపయోగం పొందుతారని భావిస్తున్నాను. ధన్యవాదాలు అండి.